హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్నెట్ తెలుగుకి స్వాగతం. చాలా డిలే అయిపోయింది ఆప్షన్ సెల్లింగ్ మీద వీడియో చేయడానికి, సో అట్ లాస్ట్ మనం వీడియో చేసేసాం. సారీ ఫర్ ద డిలే. లెట్స్ స్టార్ట్. ఆప్షన్ సెల్లింగ్, ఆప్షన్ బయింగ్ గురించి లాస్ట్ వీడియో మీరు చూసారు. సో జస్ట్ బయింగ్ కి సెల్లింగ్ కి డిఫరెన్స్ ఏంటండి? సో మీరు ఎప్పుడు ఒక స్టాక్ బై చేస్తారు, మీరు ఎప్పుడు ఒక స్టాక్ సెల్ చేస్తారు, లేదా మీరు ఎప్పుడు ఒక ఫ్యూచర్స్ బై చేస్తారు, ఎప్పుడు ఒక ఫ్యూచర్స్ సెల్ చేస్తారు, అంటే సెల్ చేయడం అంటే షార్ట్ పొజిషన్ సైడ్ ఉండడం. సో ఎప్పుడైనా మార్కెట్స్ పడిపోతున్నాయి అంటే మనం ఎక్కువగా అనలిస్ట్ చెప్పేది ఏంటంటే షార్ట్ పొజిషన్స్ తీసుకోండి అని చెప్తారు, అంతేనా, లేదా సెల్ చేయండి అని చెప్పేస్తారు. సో ఎప్పుడైతే మార్కెట్లు పెరుగుతున్నాయో అప్పుడు ఏం చెప్తారంటే లాంగ్ పొజిషన్స్ తీసుకోండి అని చెప్తారు, లేదా బై చేయండి అని చెప్తారు. సో సెల్ అనేది జనరల్గా ఎప్పుడు చేస్తాము అంటే ప్రైస్ పడిపోతుంది అని తెలిసినప్పుడు మనం ఏం చేస్తాము, సెల్ చేస్తాము. ప్రైస్ పెరుగుతుంది అని తెలిసినప్పుడు మనం ఏం చేస్తాము, బై చేస్తాము. అంటే బై చేసి ప్రైస్ పెరిగిన తర్వాత హయ్యర్ ప్రైస్ దగ్గర మనం మళ్ళీ అమ్మేస్తే మనకి ఏంటంటే ప్రాఫిట్ వస్తుంది. అట్లాగే పైన సెల్ చేసేసేసి లోయర్ ప్రైస్ దగ్గర మళ్ళీ దాన్ని స్క్వేర్ ఆఫ్ చేస్తే ఆ పొజిషన్ని మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ వచ్చేసేసి మీరు పుట్ ఆప్షన్ తీసుకోండి, కాల్ ఆప్షన్ తీసుకోండి, మనం ఏం చేస్తాం, బై చేస్తాం అంటే ఆ ప్రీమియం పే చేస్తాం. ఆ 100 రూపీస్ కానీ, 104 రూపీస్ కానీ, 97 రూపీస్ కానీ, ఏదైతే ప్రీమియం, ఇప్పుడు పుట్ ఆప్షన్ ప్రీమియం 97 రూపీస్ ఉందనుకుందాం, అలాగే కాల్ ఆప్షన్ ప్రీమియం 104 రూపీస్ ఉందనుకుందాము. సో ఈ కాల్ ఆప్షన్ ప్రీమియం కానీ ఈ పుట్ ఆప్షన్ ప్రీమియం కానీ పడిపోతుంది అని మనకి తెలిసినప్పుడు ఏం చేయాలి, ఈ కాల్ ఆప్షన్ని కానివ్వండి, ఈ పుట్ ఆప్షన్ని కానివ్వండి, మనం సెల్ చేస్తాం. అంటే ఇప్పుడు పుట్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి, పుట్ ఆప్షన్ ఎప్పుడు పెరుగుతుంది, మార్కెట్ పడిపోతున్నప్పుడు పుట్ ఆప్షన్ పెరుగుతుంది, మార్కెట్ పెరుగుతున్నప్పుడు పుట్ ఆప్షన్ పడిపోతుంది, అంతేనా కదా. సో పుట్ ఆప్షన్ పడిపోతుంది అని మనకు తెలుస్తున్నప్పుడు, అంటే పుట్ ఆప్షన్ ప్రీమియం తగ్గిపోతుంది అని తెలిసినప్పుడు మనం పుట్ ఆప్షన్ సెల్ చేస్తాం. అదేవిధంగా కాల్ ఆప్షన్ ఎప్పుడు పెరుగుతుంది, మార్కెట్ పెరుగుతున్నప్పుడు. కాల్ ఆప్షన్ ఎప్పుడు తగ్గుతుంది, మార్కెట్ పడిపోతున్నప్పుడు. మార్కెట్ పడిపోతున్నప్పుడు కాల్ ఆప్షన్ తగ్గుతుంది అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే కాల్ ఆప్షన్ సెల్ చేస్తాం. అంటే కాల్ ఆప్షన్ ప్రీమియం ఎప్పుడు పడిపోతుంది అని తెలుసుకొని అప్పుడు మనం ఏం చేస్తామంటే కాల్ ఆప్షన్ అనేది సెల్ చేస్తాం. సి, మీకు ఆప్షన్ బయ్యింగ్ వర్సెస్ ఆప్షన్ సెల్లింగ్ అనేది ఒక వీడియో చేశాను ఆల్రెడీ, అది మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ నేను కార్డ్స్ లో కూడా వదిలేస్తున్నాను పైన. సో ఆప్షన్ సెల్లర్ కి ఆల్వేస్ 2 ఛాన్సెస్ ఉంటాయండి. ఆప్షన్ బయర్కి ఒక ఛాన్సే ఉంటుంది. ఆప్షన్ బయర్కి ఒక ఛాన్సే ఉండడం అంటే ఏంటి అన్నారు అంటే, ఇప్పుడు మార్కెట్స్ భారీగా పెరుగుతుంది అనుకున్నాం అనుకోండి, సో అప్పుడు మనం ఏం చేస్తాము, కాల్ ఆప్షన్ బై అనేది చేయమని చెప్పాను లాస్ట్ వీడియో ప్రకారంగా. సో కాల్ ఆప్షన్ బై చేసినప్పుడు అంటే మార్కెట్స్ నిజంగానే మనం అనుకున్నట్టు పెరుగుతున్నప్పుడు మనకి డబ్బులు వస్తాయి. బయ్యింగ్ కాల్ ఆప్షన్ గురించి మాట్లాడుతున్నాను. కానీ అలా కాకుండా మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేయొచ్చు, మార్కెట్ పెరగకుండా పడిపోవచ్చు, ఇంకా మార్కెట్ పెరగకుండా అక్కడక్కడే ఉండిపోవచ్చు. ఈ 2 సందర్భాలలో మీరు కాల్ ఆప్షన్ బై చేసి ఉంటే మీకు నష్టం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆప్షన్స్ లో టైం వాల్యూ అనేది ఒకటి ఉంటుంది. సో టైం డికే అవుతుంది, మార్కెట్ అక్కడే ఉన్నా కానీ ఆప్షన్ ప్రైస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఆబ్వియస్ గా మనం కాల్ ఆప్షన్ బై చేసి ఉంటే మన డబ్బులు తగ్గిపోతూ ఉంటాయి, సో మనకు నష్టం వస్తుంది. సో ఈ 2 సందర్భాలలో కాల్ ఆప్షన్ సెల్లర్కి లాభం వస్తుంది. ఏ 2 సందర్భాలలో అంటే మార్కెట్ కాల్ ఆప్షన్ బయర్ అనుకున్న విధంగా పైకి వెళ్ళకపోయి పడిపోతూ ఉంటే, ఆర్ ఎల్స్ మార్కెట్ పెరగకుండా అక్కడక్కడే కొట్టుమిట్టాడుతుంటే టైం వాల్యూ డికే వల్ల ఆప్షన్ ప్రైస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆప్షన్ సెల్లర్కి ఏం కావాలి, ఆప్షన్ ప్రైస్ తగ్గిపోవడమే కావాలి కదా. సెల్లర్స్కి ఎప్పుడు ప్రైస్ అనేది తగ్గిపోవడమే కావాలి. కాబట్టి ఆప్షన్ సెల్లర్కి 2 సార్లు లాభాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడు, ప్రైస్ అక్కడే కొట్టుమిట్ట ఆడుతున్నా కానీ, ప్రైస్ అక్కడ నుంచి పడిపోయినా కానీ. ఎస్పెషలీ కాల్ ఆప్షన్ సెల్లర్ గురించి మాట్లాడుకుందాం. ఇదే విధంగా పుట్ ఆప్షన్ సెల్లర్ గురించి మాట్లాడుకుందాం. సో పుట్ ఆప్షన్ అనేది మనం కొన్నాం, అంటే బయింగ్ చేశాం. సో నేనేం చెప్తున్నాను, బయింగ్ కాన్సన్ట్రేటెడ్గా వినండి. బయింగ్ చేసినప్పుడు ఎప్పుడు పెరుగుతుంది మన పుట్ ఆప్షన్ అనేది, మార్కెట్ పడిపోతూ ఉంటే. అంటే మార్కెట్ డ్రాస్టికల్గా పడితే మనం కొన్న పుట్ ఆప్షన్ పెరిగి మనం లాభాల్లో ఉంటాం. కానీ మార్కెట్ పడకుండా రివర్స్ అయ్యి పెరిగిందనుకోండి, మన పుట్ ఆప్షన్ ప్రైస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, సో మనకు నష్టం వచ్చే ఛాన్స్ ఉంది. అలా కాకుండా మనం అనుకున్నంత ఫాస్ట్గా పడకుండా మార్కెట్ అక్కడక్కడే కొట్టుమిట్టాడుతూ ఉందనుకోండి, అప్పుడు కూడా మనకు పుట్ ఆప్షన్లో లాస్ వస్తుంది. ఎందుకు లాస్ వస్తుంది, మార్కెట్ అక్కడే ఉంది కదా, పుట్ ఆప్షన్ ఎందుకు ప్రైస్ తగ్గిపోతుంది అంటే టైం వాల్యూ. ఓకే, ఈ టైం వాల్యూని దేంతో మెజర్ చేస్తారంటే ఆప్షన్ గీక్స్లో తీటా అనే దాంతో మెజర్ చేస్తారు. సో తీటాని తినేవాళ్ళు తీటా ఈటర్స్ అంటారు అన్నమాట, అంటే ఆప్షన్ సెల్లింగ్ చేసేవాళ్ళని. సో టైం డికే వల్ల ఆప్షన్ ప్రైస్ ఏదైతే తగ్గిపోతుందో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఆప్షన్ సెల్లింగ్ చేస్తే తీటా ఈటర్స్ అంటారు. సో తీటాని తింటూ, అంటే టైం వాల్యూని తింటూ లాభాలు చేసుకునే వాళ్ళని ఆప్షన్ సెల్లర్స్ అంటారు. సో పుట్ ఆప్షన్ సెల్ చేసే వాళ్ళకి 2 ఛాన్సెస్ ఉంటాయి. అగైన్, ఎటువంటి ఛాన్సెస్? ఒకటి, మార్కెట్ అనుకున్న విధంగా ఫాల్ కాకుండా పెరిగినా కానీ, అట్ ద సేమ్ టైం మార్కెట్ సైడ్ వేస్లో ఉండి పడకుండా ఉన్నా కానీ టైం వాల్యూ వల్ల వాళ్ళకి 2 ఛాన్సెస్ ఉంటాయి పుట్ ఆప్షన్ సెల్లర్స్కి.
కానీ పుట్ ఆప్షన్ బయర్స్ కి, అంటే పుట్ ఆప్షన్ ఎవరైతే బై చేస్తున్నారో వాళ్ళకు ఒకే ఛాన్స్ ఉంటుంది. అది ఎప్పుడు? మార్కెట్ పడిపోతూ ఉంటే, వాళ్ళ అనుకున్న విధంగా మార్కెట్ పడిపోతూ ఉంటే. అది కూడా సో ఒక బేసిక్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను బయ్యర్ కి సెల్లర్ కి. సో బయ్యర్ కి ఒకే ఛాన్స్ ఉంటుంది, ఐదర్ కాల్ ఆప్షన్ ఆర్ పుట్ ఆప్షన్. కానీ సెల్లర్ కి ఐదర్ కాల్ ఆప్షన్ లో కానివ్వండి, పుట్ ఆప్షన్ లో కానివ్వండి, రెండు ఛాన్సులు ఉంటాయి. ఒకటి మార్కెట్ పూర్తిగా పెరిగితే, ఆర్ మార్కెట్ పూర్తిగా పడిపోతే. రెండోది సైడ్ వేస్ లో ఉంటే. సో ఈ రెండు సందర్భాలలో ఆప్షన్ సెల్లర్స్ కి లాభం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియోలోకి వెళ్లే ముందు 5 paisa బ్రోకర్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. సో ఎస్పెషల్లీ ఇది 25 సంవత్సరాలు దానికంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళకి బాగా పనికొస్తుందండి. ఎందుకంటే ఈ 5paisa.com ఈ 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే షేర్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, ఎవరైతే మార్కెట్ లోకి ఎంటర్ కావాలనుకుంటున్నారో, సో ఈ యంగ్స్టర్స్ ఏమైందంటే ఈ మధ్యలో షేర్ మార్కెట్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో షేర్ మార్కెట్ లోకి కొత్త వాళ్ళ ఫ్లో ఎక్కువ ఉంది, యంగ్స్టర్స్ ఇంకా ఎక్కువ ఉంది నిజం చెప్పాలి. కానీ ఈ యంగ్స్టర్స్ కి షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవడానికి ఒక సింగిల్ సోర్స్, అంటే ఒక కంప్లీట్ కన్సాలిడేటెడ్ సింగిల్ సోర్స్ ఎక్కడ మనకు దొరకట్లేదు. సో చాలా మంది షేర్ మార్కెట్ లోకి ఎంటర్ కావాలనుకుంటారు, కానీ ఆ డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్, బ్రోకరేజ్ ఛార్జెస్ ఇవన్నీ చూసిన తర్వాత ఇన్ని ఛార్జెస్ ఫేస్ చేసేసి ఇంకా మనం ప్రాఫిట్స్ ఎక్కడ చేస్తామనేసి వెనకడుగు వేస్తారు అన్నమాట. అంటే షేర్ మార్కెట్ లోకి మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం ఎంటర్ అవుదాం లేని. అందుకని 5paisa అనే బ్రోకరు రెండు ఇనిషియేటివ్స్ ఎస్పెషల్లీ 25 ఏళ్ల కంటే చిన్న వాళ్ళకి తీసుకొచ్చింది. సో మీకు 25 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉంటే ఈ ఆఫర్ మీకోసమే. ఫస్ట్ ఇనిషియేటివ్ 5paisa నుంచి ఏంటంటే మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్, అంటే వితౌట్ ఎనీ ఓపెనింగ్ ఛార్జెస్ అండ్ నో బ్రోకరేజ్ అట్ ఆల్. ఎస్, మీరు కరెక్ట్ గానే వింటున్నారు, అసలు బ్రోకరేజే లేదు. ఇంట్రాడే ట్రేడింగ్ కానివ్వండి, డెలివరీకి కానివ్వండి, అంటే డెలివరీ ట్రేడింగ్ కానివ్వండి, అసలు బ్రోకరేజ్ ఛార్జెసే లేదు. ఇంకొక హైలైట్ ఏంటంటే జీరో యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్. జీరో యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటే ఏంటి? వేరే బ్రోకర్స్ అయితే మీకు 500 నుంచి 1000 రూపాయలు సంవత్సరానికి, అంటే మీ అకౌంట్ మెయింటైన్ చేయడానికి, డిమాట్ అకౌంట్ మెయింటైన్ చేయడానికి 500 నుంచి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. బట్ 5paisa అది కూడా ఏం ఛార్జ్ చేయట్లేదు. ఓన్లీ మీకు ఏంటంటే ఏదైనా ట్రేడ్ చేసినప్పుడు, అది కూడా డెలివరీ ట్రేడింగ్ చేసినప్పుడు, సెల్ చేసినప్పుడు, అంటే మీరు ఆల్రెడీ బై చేసినప్పుడు ఏ ఛార్జెస్ పడవు, డెలివరీ ట్రేడింగ్ లో సెల్ చేసినప్పుడు మామూలుగా వేరే బ్రోకర్స్ అయితే మీకు 15 rupees డిపి ఛార్జెస్ ఛార్జ్ చేస్తారు, వీళ్ళు 5 rupees ఛార్జ్ చేస్తున్నారు, అదొక్క ఛార్జే పడుతుంది మీకు. అండ్ మీరు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ 5paisa బ్రోకర్ ద్వారా మీకు ఎటువంటి కమిషన్ ఛార్జెస్ కానీ, ఎటువంటి ప్లాట్ఫామ్ ఛార్జెస్ కానీ పడవు. సో ఆల్మోస్ట్ ఆల్ మీకు అంతా ఫ్రీనే. ఈ 5paisa వాళ్ళు సెకండ్ ఇనిషియేటివ్ ఏం తీసుకున్నారంటే 5paisa స్కూల్ అనే యాప్ క్రియేట్ చేశారు. ఇది ఒక షేర్ మార్కెట్ లెర్నింగ్ యాప్. ఇది మీకు వీలైనంత తొందరలో షేర్ మార్కెట్ మీద పూర్తి అవగాహన వచ్చే విధంగా దాంట్లో వీడియోస్ చేసి పెట్టారు. అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ మీద 1 minute వీడియో, అంటే విత్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్, అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఒక్కొక్క కాన్సెప్ట్ 1 minute లో మీరు చాలా ఈజీగా ఈ యాప్ ద్వారా నేర్చుకోవచ్చు. సో షేర్ మార్కెట్ గురించి పూర్తి అవగాహన రావాలి అంటే 5paisa స్కూల్ యాప్ ని ప్లేస్టోర్ నుంచి ఇప్పుడే డౌన్లోడ్ చేసేసుకోండి, చేసుకొని మీరు ఎక్కడి నుంచైనా వీడియోస్ చూడొచ్చు. అండ్ ఐఫోన్ యూజర్స్ అయితే school.5paisa.com లోకి వెళ్ళి 5paisa స్కూల్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. చేసుకొని మీరు కూడా ఎక్కడున్నా సరే మొబైల్ ద్వారా ఈ వీడియోస్ ని చూస్తూ షేర్ మార్కెట్ గురించి నాలెడ్జ్ పెంచుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం? మీరు మీ ఫస్ట్ ఫ్రీ డిమాట్ అకౌంట్ ని 5paisa లో ఓపెన్ చేయండి అండ్ ఫ్రీగా ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేశాను అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి. అండ్ గుర్తుపెట్టుకోండి, అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు యంగ్ వెస్టర్ అనే కోడ్ యూస్ చేయడం మర్చిపోవద్దండి. అంటే యంగ్ అంటే యంగ్ పీపుల్లో యంగ్, ఇన్వెస్టర్లో ఐఎన్ తీసేసి VESTOR యంగ్ వెస్టర్ అనే కోడ్ ని యూస్ చేయండి. మీకు ఈ ఆఫర్స్ అంతా అప్లికబుల్ అవుతాయి. మీలో ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ 25 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి ఇది ఇన్ఫార్మ్ చేయండి, సో దట్ వాళ్ళు ఫ్రీగా ఈ బెనిఫిట్స్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. సో అదండి 5paisa గురించి. ఇక మన వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్, ఇక్కడ నేను నిఫ్టీ నవంబర్ సిఈ తీసుకున్నాను, నిఫ్టీ నవంబర్ పిఈ తీసుకున్నాను, అంటే పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్ రెండు తీసుకున్నాను. 12,850 తీసుకున్నాను, ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు 12,850 దగ్గరలో ఉంది కాబట్టి 12,850 పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్ తీసుకున్నాను. ఇది ప్రీమియం అంటే నేను దీని గురించి మాట్లాడుతున్నాను. సో ఇక్కడ మీరు చూసారంటే ప్రీమియం కనిపిస్తుంది కదా, మనకి ఈ ప్రీమియం గురించి మాట్లాడుతున్నాను. సో బయర్స్ కి, ఆప్షన్ బయర్స్ కి ఈ ప్రీమియం, అంటే ఇప్పుడు 104 దగ్గర కొన్నారు అనుకోండి ఆప్షన్ బయర్స్, ఈ ప్రీమియం అనేది పెరగాలన్నమాట. అంటే 107, 108, 109, 110, 200 అట్లా పెరుగుతూ పోతే బయర్స్ కి బెనిఫిట్. ఓకే, అట్లాగే 97 ఉండేది 110, 120 అట్లా పెరుగుకుంటూ పోతే బయర్స్ కి బెనిఫిట్. కానీ సెల్లర్స్ కి, అంటే కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ సెల్ చేస్తే ఇక్కడ కనిపించే ప్రీమియం అనేది ఏంటి, మనకి తగ్గిపోతుంటే బెనిఫిట్ అనమాట. అంటే 97 నుంచి 90, 80 అట్లా అయిపోతే
అది బెనిఫిట్. సో 104 నుంచి ఇది ఏమైపోతే 100, 90, 80 అట్లా అయిపోతే మనకి బెనిఫిట్. సో ఇది ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అనేది మీకు ప్రీవియస్ వీడియోస్లలో చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో బ్రీఫ్గా మళ్ళీ ఒకసారి చూద్దాం. సో కాల్ ఆప్షన్ అనేది ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడైతే మార్కెట్ పెరుగుతూ పోతూ ఉందో అప్పుడు కాల్ ఆప్షన్ అనేది పెరుగుతుంది. సో మార్కెట్ పైకి వెళ్తూ ఉంటే కాల్ ఆప్షన్ బయ్యర్కి లాభాలు వస్తాయి, కానీ ఇది పెరుగుతూ ఉంటే కాల్ ఆప్షన్ సెల్లర్కి ఏమొస్తాయి, నష్టాలు వస్తాయి. ఎందుకంటే నువ్వు ఏం చేస్తున్నావు, సెల్ చేస్తున్నావు. సెల్ చేసినప్పుడు ఏదైనా స్టాక్ సెల్ చేసినప్పుడు మనకేం కావాలి, అది పడిపోతే మనం తక్కువ ప్రైస్లో దాన్ని బై చేసి అంటే దాన్ని స్క్వేర్ ఆఫ్ చేసేసి ప్రాఫిట్ పొందుతాం. సో కాల్ ఆప్షన్ పెరుగుతూ ఉందనుకుంటే బయ్యర్కి లాభము, సెల్లర్కి నష్టము. సో అట్ ద సేమ్ టైం 12,850 కంటే కిందికి వెళ్తుంది అనుకోండి మార్కెట్, ఇట్లా పడిపోతుంది అనుకోండి, అంటే నిఫ్టీ అనేది పడిపోతూ ఉందనుకోండి, అప్పుడు ఈ కాల్ ఆప్షన్ ఏమైపోతుంది, ఇది కూడా పడిపోతూ ఉంటుంది. సో ఇది కూడా పడిపోతూ ఉన్నప్పుడు మనకేంటంటే కాల్ ఆప్షన్ సెల్లర్కి లాభము. సో సెల్లర్కి ఎప్పుడు లాభం వస్తుంది, కాల్ ఆప్షన్లో సెల్ చేసినప్పుడు, ఎప్పుడైతే మార్కెట్ పడిపోతూ ఉంటుందో అప్పుడు సెల్లర్కి లాభం వస్తుంది. ఇంకొకటి వచ్చేసేసి ఏంటి, పుట్ ఆప్షన్ కి తీసుకున్నాం అనుకోండి అట్లాగే. సో పుట్ ఆప్షన్ ఎప్పుడు పెరుగుతుంది, మార్కెట్ అనేది 12,850 కంటే కిందికి పడిపోతుంది అనుకోండి, పుట్ ఆప్షన్ అనేది పెరుగుతుంది. సో పెరిగినప్పుడు ఆప్షన్ సెల్లర్ అంటే పుట్ ఆప్షన్ సెల్లర్ కి ఏమవుతుంది, లాస్ వస్తుంది. సో ఎప్పుడైతే మార్కెట్ 12,850 కంటే పెరుగుతుందో అప్పుడు ఏమవుతుంది, ఈ వాల్యూ అనేది తగ్గుతుంది. ఈ వాల్యూ అనేది తగ్గినప్పుడు పుట్ ఆప్షన్ సెల్లర్కి లాభం వస్తుంది. అంటే బయ్యర్స్కి ఎప్పుడైతే లాభం వస్తుందో అప్పుడు సెల్లర్స్కి నష్టం వస్తుంది, సెల్లర్స్కి ఎప్పుడు లాభం వస్తుందో అప్పుడు బయ్యర్స్కి నష్టం వస్తుంది. ఈ ప్రైజెస్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ, ఈ ప్రీమియం ప్రైజెస్ అనేవి ఇంపార్టెంట్. అంటే ఈ ప్రీమియం ప్రైజెస్ ఎప్పుడెప్పుడు తగ్గుతాయి అనేది ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మార్కెట్ అనేది 12,850 దగ్గరే ఉందనుకోండి, అంటే ఇట్లా సైడ్ వేస్ మూవ్ అవుతూ ఉందనుకోండి, సో అప్పుడు ఎవరికి లాభం వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నవంబర్ కదా, నవంబర్ అంటే లాస్ట్ థర్స్డే ఆఫ్ నవంబర్, అది ఎంత క్లోజ్ అయిందంటే నిఫ్టీ 850 క్లోజ్ అయింది, 12,850 క్లోజ్ అయిందని అనుకుందాం. సో 12,850 క్లోజ్ అయితే ఎవరికి లాభం వస్తుంది అంటే ఈ 9760 కానివ్వండి, ఈ 104 కానివ్వండి, మొత్తం ఏమైపోతాయి, జీరో అయిపోతాయి. అంటే తగ్గినాయా పెరిగినాయా, సో ఇది జీరో అయిపోయింది, సో ఇది జీరో అయిపోయింది. సో దీన్ని ఎట్లా క్యాల్కులేట్ చేస్తారనేది ప్రీవియస్ వీడియోస్లో ఉంది, చూడకపోతే పైన లింక్ వదిలేస్తున్నాను. సో కింద డిస్క్రిప్షన్లో కూడా ఆప్షన్ సిరీస్ లింక్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. సో ఈ రెండు ఏమైపోతాయి, జీరో అయిపోతాయి ఈ ప్రీమియం ప్రైజెస్. ఈవెన్ నిఫ్టీ అనేది 12,850, అంటే నిఫ్టీ అనేది సైడ్ వేస్ అంటే అదే ప్రైస్ దగ్గర ఉన్నా, అంటే అదే స్ట్రైక్ ప్రైస్ దగ్గర కొట్టుమిట్టాడుతూ అక్కడే క్లోజ్ అయితే ఇది ఏమైపోతుంది అంటే జీరో అయిపోతాయి, రెండు జీరో అయిపోతే అప్పుడు ఎవరికి లాభము, సెల్లర్కి లాభము, ఆప్షన్ సెల్లర్కి లాభము. సో ఆప్షన్ సెల్లర్కి ఎప్పుడెప్పుడు లాభం అవుతాయి, సో ఆల్రెడీ ఒక ట్రెండింగ్ అంటే ఇక్కడ వచ్చేసేసి ఈ కాల్ ఆప్షన్ వచ్చేసేసి మార్కెట్ పడిపోతుంటే లాభం అవుతుంది ఈ కాల్ ఆప్షన్ సెల్లర్కి, అట్ ద సేమ్ టైం మార్కెట్ పడిపోకుండా అక్కడక్కడే కొట్టుమిట్టాడుతున్నా కానీ జీరో అయిపోతుంది కాబట్టి ఆ కాల్ ఆప్షన్ అతనికి లాభం అవుతుంది. సో ఇది జీరో ఎందుకు అవుతుంది అంటే బికాస్ ఆఫ్ డికే ఇన్ టైమ్ వాల్యూ, డికే ఇన్ టైమ్ వాల్యూ. సో ఆప్షన్ సెల్లర్స్ని ఏమంటారు అంటే తీటా ఈటర్స్ అని కూడా అంటారు, అంటే తీటాని క్యాష్ చేసుకునే వాళ్ళని తీటా ఈటర్స్ అంటారు. సో వాళ్ళు ఈ టైమ్ అంటే టైం గడిచే కొద్దీ ఆప్షన్ వాల్యూ అనేది తగ్గిపోతుంది అని చెప్పాను. సో టైం వాల్యూ మీద కూడా చేశాను, సో అది కూడా చెక్ చేసుకోండి. సో ఆ టైం వాల్యూ గడిచే కొద్దీ ఆప్షన్ వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఆ తీటా ఈటర్స్ని ఆప్షన్ సెల్లర్స్ అని అంటారు. సో ఆప్షన్ సెల్లర్స్కి రెండు ఛాన్సెస్ ఇంతకుముందు చెప్పినట్టు, ఒకటేంటి ఐదర్ వీళ్ళు అనుకున్నట్టు కాల్ ఆప్షన్లో అయితే పడిపోతుంది, పుట్ ఆప్షన్లో అయితే పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు డబ్బులు చేసుకుంటారు. ఎందుకంటే పుట్ ఆప్షన్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది, పుట్ ఆప్షన్ వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. అట్లాగే కాల్ ఆప్షన్ వాల్యూ ఎప్పుడు తగ్గిపోతుంటుంది, ఎప్పుడైతే మార్కెట్ పడిపోతుందో అప్పుడు కాల్ ఆప్షన్ వాల్యూ అనేది తగ్గిపోతుంటుంది. అటువంటి సందర్భాలలోనే కాకుండా సైడ్ వేస్ మార్కెట్ సైడ్ వేస్ ఉన్నప్పుడు కూడా ఆప్షన్ సెల్లర్స్ క్యాష్ చేసుకుంటారు బికాస్ ఆఫ్ డికే ఇన్ టైమ్ వాల్యూ. టైమ్ వాల్యూ రోజు రోజుకు తగ్గిపోవడం వల్ల ఆ తీటా అనేది తగ్గిపోతుంది. తీటా అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్ గీక్. లాస్ట్ వీడియోలో మనం బీటా గురించి మాట్లాడాం, ఆప్షన్ బయ్యింగ్లో మనం ఏం చేసాము, బీటా గురించి మాట్లాడాం. సో ఇప్పుడు మనము ఆప్షన్ గీక్ దేని గురించి మాట్లాడుతున్నాము, తీటా గురించి మాట్లాడుతున్నాము. తీటా అంటే ఏంటి, టైం వాల్యూ మెజర్ చేసేదన్నమాట. సో తీటా అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ వాళ్ళకి లాభాలు వస్తూ ఉంటాయి. సో ఎక్స్పైరీ డే రోజు అంటే ఆన్ ద డే ఆఫ్ ఎక్స్పైరీ, సో ఎక్స్పైరీ ఏ రోజు అయితే ఉంటుందో ఆ రోజు ఎక్స్పైరీ డే రోజు ఆల్ ద ఏటీఎం ఆప్షన్స్ అంటే అట్ ద మనీ ఆప్షన్స్ ప్లస్ ఆల్ ద ఓటీఎం ఆప్షన్స్ ఏమైపోతాయి ఆ రోజు, జీరో అయిపోతాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఏటీఎం ఆప్షన్స్ కూడా ఓటీఎం ఆప్షన్స్ కూడా ఏమైపోతాయి, జీరో అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు 12,850 దగ్గరనే క్లోజ్ అయింది అనుకోండి, సో పుట్ ఆప్షన్ ఏమైపోతుంది, జీరో అయిపోతుంది. 12,850 దగ్గరే క్లోజ్ అయింది అనుకోండి, కాల్ ఆప్షన్ కూడా ఏమైపోతుంది, జీరో అయిపోతుంది. సో ఏటీఎం దగ్గర కానీ ఓటీఎం, సో దీనికి ఓటీఎం ఏంటి, సో 12,800, 12,750 ఇవన్నీ వచ్చేసేసి మనకి పుట్ ఆప్షన్కి ఏంటి,
ఓటీఎం ఆప్షన్స్. అట్ ద సేమ్ టైం సిఈకి ఓటీఎం ఆప్షన్స్ ఏంటి, 12,900, 13,000, ఇవన్నీ ఓటీఎం ఆప్షన్స్. ఏటీఎం ఆప్షన్స్ ఓటీఎం ఆప్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పుట్ ఆప్షన్స్ కి 12,850 అండ్ దానికంటే కింద ఆప్షన్స్, దీనికి వచ్చేసేసి 12,850 దానికంటే పైన ఆప్షన్స్. ఎప్పుడు మార్కెట్ అనేది 12,850 దగ్గర క్లోజ్ అయితే, ఏ రోజు ఎక్స్పైరీ డే రోజు క్లోజ్ అయితే, సో ఆల్ ఏటీఎం అండ్ ఆర్టీఎం ఆప్షన్స్ ఏమైపోతాయి మనకి, జీరో అయిపోతాయి. ఆబ్వియస్ దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఆప్షన్ సెల్లర్స్ ఎక్కువగా దేంట్లో షార్ట్ చేయాలనుకుంటారంటే ఓటీఎం అండ్ ఎక్స్పైరీ డే రోజు ఏటీఎం ఆప్షన్స్, అంటే ఏవి ఏటీఎంగా అయిపోతాయి, ఏ ఆప్షన్స్ ఏటీఎంగా అయిపోతాయి అనేది. అఫ్ కోర్స్ ఈ ఏటీఎం ఆప్షన్స్ అనేది కొంచెం కష్టం ఐడెంటిఫై చేయడం, అంటే అది ఎక్కడ క్లోజ్ అవుతుందో మనకు తెలియదు కాబట్టి. సో ఎగ్జాక్ట్గా ఏటీఎం అనేది మనకు తెలియదు కాబట్టి కొంచెం కష్టం. బట్ మోస్ట్ ఆఫ్ ద సెల్లర్స్ ఏది ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఓటీఎం ఆప్షన్స్ సెల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే ఓటీఎం ఆప్షన్స్ ఎక్స్పైరీ డే రోజు ఏమైపోతాయి, జీరో అయిపోతాయి. సో మీరు ఆప్షన్ బయ్యింగ్ వీడియో చూస్తుంటే నేను ఏం చెప్పాను, ఓటీఎం ఆప్షన్స్ నేను బై చేయడానికి అస్సలు ఇష్టపడను, ఇట్స్ ఓన్లీ జాక్ పాట్ చేసుకోవాలనుకున్న సమయాలలో మాత్రమే చేస్తాను. ఎందుకంటే ఓటీఎం అనేది ఎవరు సెల్ చేస్తారు, ఇక్కడ ఆప్షన్ సెల్లర్స్ ఎక్కువగా ఇష్టపడతారు, బట్ ఆప్షన్ బయర్స్కి అంత మంచిది కాదు, అంత సేఫ్ కాదు అనేది మళ్ళీ మనకి ప్రూవ్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, సో ఓటీఎం ఆప్షన్ సెల్లింగ్ చేయాలనుకుంటే ఆల్వేస్ ఓటీఎం ఆప్షన్ సెల్ చేసుకోండి, ఎంత ఓటీఎం సెల్ చేస్తే అంత మంచిది. బట్ ఎంత దూరం మీరు ఓటీఎం వెళ్తే అంత ప్రైజ్ అనేది తగ్గిపోతుంది. ప్రైజ్ అనేది తగ్గిపోతే మనకి ఏంటంటే ప్రాబ్లమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 104 ఉంది, మీరు ఓటీఎం ఆప్షన్ ఏదైనా తీసుకున్నారనుకోండి 50 రూపీసే ఉంటుంది, ఇంకా డీప్ ఓటీఎంలోకి వెళ్ళిపోయారంటే 10 రూపీసే ఉంటుంది, ఇంకా డీప్ ఓటీఎంలోకి వెళ్ళారంటే 3 రూపీసే ఉంటుంది. సో మాక్సిమం మీకు 3 రూపీస్ జీరో అయిపోతే ఎన్ని పాయింట్స్ మీరు క్యాప్చర్ చేసినట్టు, 3 పాయింట్స్. ఇక్కడ 104 జీరో అయిపోతే 104 క్యాప్చర్ చేసినట్టు, ఇక్కడ 50 జీరో అయిపోతే 50 పాయింట్స్ క్యాప్చర్ చేసినట్టు. సో ఆప్షన్ సెల్లింగ్ చేసేటప్పుడు ఎక్కువ ఓటీఎం అంటే డీప్ ఓటీఎంలోకి మీరు వెళ్ళినప్పుడు మీకు ఏమవుతుంది అంటే ప్రీమియం, మీకు వచ్చే ప్రీమియం వల్ల కలిగే లాభం అనేది తగ్గిపోతుంది. సో డీప్ ఓటీఎం పోతే, బట్ డీప్ ఓటీఎం పోతే మీరు గెలిచే ఛాన్సెస్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉండే ఛాన్స్ అనేది ఉంది. సో మార్కెట్ మూవింగ్ అప్ అప్పుడు మీరు ఏం చేయొచ్చు, కాల్ ఆప్షన్ బై చేయొచ్చు లేదా పుట్ ఆప్షన్ సెల్ చేయొచ్చు. సో ఈ రెండు చేయొచ్చు మార్కెట్ మూవింగ్ అప్ అయితే. మార్కెట్ మూవింగ్ డౌన్ అంటే మీరేం చేయొచ్చు, పుట్ ఆప్షన్ బై చేయొచ్చు, అట్ ద సేమ్ టైం కాల్ ఆప్షన్ సెల్ చేయొచ్చు. సో ఈ రెండిట్లో ఏది బెస్ట్, అంటే మార్కెట్ పైకి వెళ్తుంది, నేను కాల్ ఆప్షన్ బై చేయాలా లేకుంటే పుట్ ఆప్షన్ సెల్ చేయాలా, ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని మీకు డౌట్ వస్తే, సి మార్కెట్ అనేది సూపర్ ట్రెండింగ్గా ఉంది, దగ్గర దగ్గరలో సపోర్ట్స్ రెసిస్టెన్సెస్ అనేవి లేవు అనుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే కాల్ ఆప్షన్కి వెళ్ళిపోవాలి, అంటే బయింగ్ చేయాలి, కాల్ ఆప్షన్ బయింగ్ చేయాలి. అండ్ ఎక్స్పైరీ డే అయితే మ్యాక్సిమం సెల్ చేయాలి, ఏం చేయాలి పుట్ ఆప్షన్ సెల్ చేయాలి. సో ఇక్కడ పుట్ ఆప్షన్ సెల్ చేయాల్సింది ఏ సందర్భంలో, ఎక్స్పైరీ డే అయి ఉన్నంత మాత్రమే పుట్ ఆప్షన్ సెల్ చేయాలి, లేదు మార్కెట్ ఫుల్ ట్రెండింగ్గా ఉంది అనుకుంటే మీరు ఏం చేయొచ్చు కాల్ ఆప్షన్ బై చేయొచ్చు. ఎప్పుడైనా సరే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఫుల్ ట్రెండింగ్గా ఉంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, యూ షుడ్ ఆల్వేస్ గో ఫర్ బయింగ్ ఆఫ్ ద ఆప్షన్. ఓకే, అలా కాకుండా మార్కెట్ ఇలా ట్రెండింగ్గా ఉంటూ ఇట్లా సైడ్ వేస్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అని మీకు అనిపించింది అంటే మీరు ఎప్పుడు ఏమెళ్తారు, సెల్లింగ్ ఆఫ్ ద ఆప్షన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సెల్లింగ్ ఆఫ్ ద ఆప్షన్స్కి ఎందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామంటే ఇది ట్రెండింగ్ని ప్రాఫిట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం సైడ్ వేస్ని కూడా క్యాప్చర్ చేయగలుగుతుంది. ఏది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసామంటే పుట్ ఆప్షన్ సెల్లింగ్. సో పుట్ ఆప్షన్ సెల్లింగ్ ఇటువంటి మార్కెట్స్ అంటే మీ అనాలిసిస్ ప్రకారంగా మార్కెట్ సైడ్ వేస్ టు మూవింగ్ అప్ అనే కండిషన్లో ఉంటే మీరు ఏం చేయాలి, పుట్ ఆప్షన్ సెల్లింగ్కి పోవాలి ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ కాల్ ఆప్షన్స్. ఓకే, ఇన్ ద సిమిలర్ వే ఎప్పుడైతే మార్కెట్ ఫుల్ ట్రెండింగ్ అంటే ఇది కూడా ట్రెండింగే కిందికి పడిపోతుంది ఇట్లా ఉన్నప్పుడు మీరు దేనికి వెళ్ళాలి, పుట్ ఆప్షన్ బయింగ్కి వెళ్ళాలి. అలా కాకుండా మార్కెట్ పడిపోతూ లేకుంటే సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని మీకు అనిపిస్తే అప్పుడు కాల్ ఆప్షన్ సెల్లింగ్కి వెళ్ళాలి. ఓకే, సో ఎప్పుడైతే సైడ్ వేస్ టు ట్రెండింగ్ మార్కెట్ ఉంటుందో అప్పుడు మీరు ఆప్షన్ సెల్లింగ్కి వెళ్తారు, ఐదర్ పుట్ ఆప్షన్ సెల్లింగ్ ఆర్ కాల్ ఆప్షన్ సెల్లింగ్. వెన్ మార్కెట్ ఈజ్ వెరీ మచ్ ట్రెండింగ్ అంటే ఫుల్ ట్రెండింగ్లో ఉంది, సైడ్ వేస్ వెళ్ళే ఛాన్సెస్ లేదు, బాగా నెగిటివ్ న్యూస్ ఉంది అంటే అప్పుడు ఏం చేస్తాము, పుట్ ఆప్షన్ బయింగ్కి వెళ్తాం. అట్లా కాదు, మార్కెట్ ఫుల్ ట్రెండింగ్ ఉంది, ఫుల్ పాజిటివ్ ఉంది, ఫుల్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది అంటే అప్పుడు మనం ఏం చేస్తాము, కాల్ ఆప్షన్ బయింగ్కి వెళ్తాం. అంటే మార్కెట్ స్ట్రైట్గా షూటప్ అయిపోతుంది రాకెట్ లాగా అన్నప్పుడు బయింగ్ చేసినా కానీ ప్రాబ్లం లేదు. ఇంకొక బెస్ట్ వే ఏంటంటే
ఏదైనా స్ట్రాంగ్ సపోర్ట్ ఆర్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందనుకోండి సో దగ్గరలో. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీకు మార్కెట్ అనేది పైకి వెళ్తూ ఉందనుకోండి, ఇక్కడ ఈ స్ట్రాంగ్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ దగ్గర ఇక్కడ ఆగిపోయి సైడ్వేస్ వెళ్ళే ఛాన్స్ ఉందనుకోండి, ఆబ్వియస్గా మనం ఏమవుతాము, ఈ ట్రెండింగ్లో ఉన్నా కానీ మనం కాల్ ఆప్షన్ బై కంటే కూడా పుట్ ఆప్షన్ సెల్లింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఎందుకు పుట్ ఆప్షన్ సెల్లింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాము, ఇక్కడ సైడ్వేస్ వెళ్ళే ఇది బాగా స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసే సందర్భం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ సైడ్వేస్ వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి పుట్ ఆప్షన్ సెల్లింగ్కి వెళ్తే బెస్ట్. అలా కాకుండా కింద ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఉందనుకోండి, సో మార్కెట్ అనేది స్పీడ్గా పడిపోతుంది బట్ ఈ సపోర్ట్ బాగా యాక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే కాల్ ఆప్షన్ సెల్లింగ్కి వెళ్తాం ఇన్స్టెడ్ ఆఫ్ పుట్ ఆప్షన్ బయింగ్. అంటే పడిపోతున్నా కానీ పుట్ ఆప్షన్ బై చేసే కంటే కూడా ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి కాల్ ఆప్షన్ సెల్లింగ్కి వెళ్తే బెస్ట్. సో మెయిన్ థింగ్ ఒకటే అండి, సైడ్ వేస్ టు ట్రెండింగ్ ఉంటే మార్కెట్ ఓకే, సో మనం ఆల్వేస్ సెల్లింగ్కి వెళ్తాం, ఆప్షన్ సెల్లింగ్స్కి వెళ్తాం. లేదు మార్కెట్ ఫుల్ ట్రెండింగ్గా ఉండే ఛాన్స్ ఉంది అంటే మనం ఆల్వేస్ బయింగ్కి వెళ్తాం. సో ఫైనల్లీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆల్వేస్ ఆప్షన్ సెల్లింగ్లో బెస్ట్ ఏంటి అంటే ఓటీఎం ఆప్షన్స్, అండ్ మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఎగ్జాక్ట్ ఏటీఎం ఆప్షన్స్ కూడా మంచి ప్రాఫిట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఐటీఎం ఆప్షన్స్ని మీరు సెల్ చేస్తాను అంటే ఇది కొంచెం రిస్కీ అండి, అంటే ఇక్కడ మీకు ప్రీమియం ఎక్కువ వస్తుంది ఎందుకంటే ప్రైజెస్ చాలా హై ఉంటాయి కదా. మీకు ప్రైజెస్ చాలా హై ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారు అంటే ఇది 104 ఉంది కదా, దీని కింద ఇంకోటి తీసుకున్నామంటే ఐటీఎం ఆప్షన్ తీసుకున్నామంటే ఐటీఎం కాల్ ఆప్షన్ తీసుకున్నామంటే 12,800 కానివ్వండి 12,750 కానివ్వండి తీసుకుంటే ఈ ప్రీమియం కంటే ఎక్కువ ప్రీమియం ఉంటుంది. సో ఆ ప్రీమియం కంటే ఎక్కువ ప్రీమియం ఉన్నప్పుడు తర్వాత ఈ మార్కెట్ అనేది పడిపోతూ వచ్చింది అనుకోండి, అంటే మన కాల్ ఆప్షన్ అనేది తగ్గుతూ వచ్చిందంటే మనము 200-300 దగ్గర కాల్ ఆప్షన్ సెల్ చేసినాము అంటే ఇక్కడ 104 పాయింట్సే క్యాప్చర్ చేయగలుగుతున్నాము. ఇప్పుడు ఇది 0 అయితే మనకి 200 పాయింట్స్ మనం క్యాప్చర్ చేయగలుగుతాం. సో ఐటీఎం ఆప్షన్స్కి ఏంటి అంటే ప్రీమియం అనేది మీకు హెవీగా ఉంటుంది, కానీ వల తప్పి ఇది పెరగడం మొదలుపెట్టింది అనుకోండి, అంటే ఐటీఎం ఆప్షన్స్ పెరిగితే ఏమవుతాయి అని చెప్పాను, ఎట్లా పెరుగుతాయని చెప్పాను, ఎంత డీప్ ఐటీఎం అయితే అంత ఫాస్ట్గా పెరుగుతాయి. సో అప్పుడు మీకు లాసెస్ అంటే ఎస్పెషలీ ఆప్షన్ సెల్లర్ అయినప్పుడు లాసెస్ అనేవి చాలా హెవీగా వస్తాయి. సో ఐటీఎం ఆప్షన్స్ అనేది నేను అంతగా ప్రిఫర్ చేయను షార్ట్ చేయడానికి అంటిల్ అన్లెస్ మీరు ప్రెటీ మచ్ ష్యూర్. ఏంటంటే ఈ మార్కెట్ ఎప్పుడు మూవ్ అవుతుంటుంది కాబట్టి ఐటీఎం ఏం కావాలి, ఏటీఎం కావాలి, ఏటీఎం ఏం కావాలి, ఓటీఎం కావాలి, ఆర్ ఎల్స్ అట్లీస్ట్ ఏటీఎం దగ్గర ఆగిపోయి ఎక్స్పైరీ డే అయితే మనకేమైపోతుంది ఆ ఆప్షన్ 0 అయిపోతుంది. సో 0 అయిపోయినప్పుడు మనం ఫుల్గా ప్రాఫిట్స్ దండుకోవచ్చు, అంటే ఐటీఎం అట్లీస్ట్ ఏటీఎం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, ఏటీఎం నుంచి ఓటీఎం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తే సో అప్పుడు ఐటీఎం ఆప్షన్స్కి వెళ్ళచ్చు సెల్లింగ్కి ఎస్పెషల్లీ నేను చెప్పేది. సో మనం ఎప్పుడైనా సరే ఆప్షన్ సెల్లింగ్లో దేన్ని ప్రిఫర్ చేస్తాము, ఓటీఎంని ప్రిఫర్ చేస్తాము, ఆర్ ఎల్స్ ఏటీఎం ఈజ్ ఆల్సో ఫైన్ ఓకే. ఐటీఎం రిస్కీ అండ్ ఆప్షన్ బయింగ్ ఎప్పుడు వెళ్తాము, ఆప్షన్ సెల్లింగ్ ఎప్పుడు వెళ్తాము, సో వెన్ ఎవర్ మార్కెట్ ఈజ్ ట్రెండింగ్ విల్ గో ఫర్ బయింగ్ ద ఆప్షన్స్. వెన్ ఎవర్ మార్కెట్ ఈజ్ ట్రెండింగ్ టు సైడ్ వేస్, ట్రెండింగ్ ఉండొచ్చు సైడ్ వేస్ ఉండొచ్చు రెండు ఛాన్సెస్ ఉండొచ్చు అన్నప్పుడు విల్ గో ఫర్ ఆప్షన్ సెల్లింగ్. ఇది అర్థం చేసుకుంటే చాలు. సో అది ఫ్రెండ్స్ ఆప్షన్ సెల్లింగ్ గురించి నాకు తెలిసిందంతా చెప్పాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, దాని మీద కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియో మోస్ట్ ప్రాబబ్లీ ఆప్షన్ చైన్ మీద చేస్తాను, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. సో ఆ వీడియో నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది మాక్సిమం, సో ఆ వీడియో మిస్ కావద్దు, కంపల్సరీ చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీక్ కి మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే కింద జాయిన్ బటన్ అని ఒకటి ఉంది, లైవ్ ట్రేడింగ్ అటెండ్ కావాలంటే ఆ జాయిన్ బటన్ మీద క్లిక్ ఇచ్చి మా ఛానల్ ని జాయిన్ కూడా అవ్వచ్చు. ఆ జాయిన్ బటన్ అనేది మీరు సిస్టమ్ లో ఓపెన్ చేస్తే మాత్రమే కనిపిస్తుంది, మొబైల్లో కనిపించట్లేదు, ఎస్పెషల్లీ యూట్యూబ్ యాప్ లో అయితే అసలు కనిపించట్లేదు. మీరు మొబైల్లో కూడా వెబ్ వర్షన్ యూస్ చేస్తే మీరు జాయిన్ బటన్ చూడొచ్చు, ఆ జాయిన్ బటన్ మీద క్లిక్ ఇచ్చి మీరు జాయిన్ అయితే మీరు లైవ్ ట్రేడ్స్ కూడా అటెండ్ కావచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ జాయిన్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ మరింత ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను, అంతవరకు సెలవు, బాయ్.